నిన్న ఈ జగన్ మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఒక అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించాడు. ఏంటయ్య అంశం అంటే, నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలకి నేను లక్షల ఇళ్ళు లక్షల గృహాలు నిర్మిస్తుంటే కడుపు మంటతో ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటూ ఉన్నాయి, ఎల్లో మీడియా ఏదో అడ్డుకుంటూ ఉంది, నేను చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి వీళ్ళు అడ్డు తగులుతూ ఉన్నారని చెప్పి చాలా ఒక స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా ఎప్పుడు పెడతాడు కదా, ఒక అమాయకపు ముఖం పెట్టి స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా చాలా గొప్పగా ప్రజల దగ్గర సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏంటి సార్ నిన్న చెప్తూ ఉన్నారు మీ బహిరంగ సభలో, మీరు కడుతున్నటువంటి గృహాలకి పక్కా గృహాలకి మేము అడ్డు తగులుతున్నామా, మీరు కట్టేటటువంటి ఏది శ్మశానాల్లో కొండల్లో గుట్టల్లో కాలవల్లో చెరువుల్లో ఎందుకునో పనికిరానటువంటి పనికి మాలినటువంటి స్థలాల్లో కట్టేటటువంటి మీ ఇళ్ళు మేము అడ్డు తగులుతున్నాం వాటికి, మీ జేబులు నింపుకోవటం కోసం పక్కా గృహాలకి స్థలాల సేకరణ పేరుతో ఎందుకు పనికిరానటువంటి స్థలాల్ని కోట్ల రూపాయలకి సేకరించి ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగారో గతంలో చూసాం, ఎంతమంది లబ్ధి పొందారో కూడా చూసాం. ఇవాళ అటువంటి పనికి మాలినటువంటి స్థలాల్లో ఇళ్లు కడుతుంటే మేము అడ్డుకుంటూ ఉన్నాం. సరే, దానికి సంబంధించి మొన్న మధ్యనే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ మీటింగ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ విత్ డిస్కామ్స్, అంటే విద్యుత్ సరఫరా చేసేటటువంటి డిస్కామ్స్ కి సంబంధించినటువంటి రివ్యూ ఆన్ 4/5/2022 May 4, 2022 ఒక సమీక్ష జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కాములకు సంబంధించినటువంటి సమీక్ష. ఆ సమీక్షలో పేజీ నంబర్ 4 జగనన్న హౌసింగ్ కాలనీస్ కి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరిగింది. ఆ రివ్యూలో ఉన్నటువంటి అంశాలు ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నా. దానిలో ఏమని చెప్పారంటే, డిస్కాములు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో 3 డిస్కాములున్నాయి, ఒకటి SPDCL, ఒకటి CPDCL, ఒకటి EPDCL, అంటే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలో దాదాపు 14,80,713 గృహాల నిర్మాణానికి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి పనులు ఏదైతే జరుగుతున్నాయో, పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందో ఏదైతే ఉందో, జరుగుతున్నాయంటే ఏం జరగట్లేదు అక్కడ, కాబట్టి చేపట్టాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజెంట్ చేశారు. మరి సుమారుగా 10,067 లేఅవుట్లలో 14,80,713 గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎస్టిమేట్ ఖర్చు సుమారుగా 4,500 కోట్ల రూపాయలండి. SPDCL పరిధిలో 1,819 కోట్లు, CPDCL పరిధిలో 1,129 కోట్లు, EPDCL పరిధిలో 1,582 కోట్లు, మొత్తంగా 4,500 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ గృహాలకి విద్యుత్ సరఫరా చేయటం కోసం కనెక్షన్లకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు అవసరం కాగా, అయ్యా ఇంత అవసరం అవుతుంది, మీరు కట్టబోయేటటువంటి ఇళ్ళకి మేము విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయల నిధులు మాకు విడుదల చేస్తే మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ విద్యుత్ సరఫరా కంపెనీలు వాళ్ళు తెలియజేస్తే మన జగనన్న గారు ఏం సెలవు ఇచ్చారో తెలుసా అండి? ఇన్ ద మీటింగ్ హెల్డ్ బై ద ఆనరబుల్ సీఎం, ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ ద డిస్కామ్స్ విల్ రేజ్ నెససరీ లోన్స్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ జగనన్న కాలనీస్. అంటే నేను పైసా ఇచ్చేది లేదు మీకు, మీ సావు మీరు సావండి, అప్పు తెచ్చుకోండి మార్కెట్ రోడ్ల మీద పడి, యూ రేజ్ నెససరీ లోన్స్ అంటే రోడ్లమ్మడ తిరిగి మీరు భిక్షం ఎత్తుకోండి అయ్యా, నేనైతే పైసా ఇచ్చేది కూడా లేదు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి రివ్యూలో పేజీ నంబర్ 4 మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా రాసింది. 4,500 కోట్లు డిస్కాములు రోడ్ల మీద పడి అడుక్కోవాలా జగన్ రెడ్డి గారు? ఏ మీ దగ్గర మీ ఖజానాలో 1,000,000 కోట్ల బాదుడు కార్యక్రమం చేస్తున్నారు కదా, ఏ పేదవాడి పక్కా గృహాలకి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటానికి మీ దగ్గర 4,500 కోట్లు లేవు? SC ST BC మైనారిటీల తరపున నేను అడుగుతున్నా ఇవాళ, 4,500 కోట్ల నీ పనికి మాలిన ప్రభుత్వం దగ్గర లేవా అని అడుగుతున్నా, ఎందుకు డిస్కాములని రోడ్ల మడిపడి అడుక్కోమని చెప్పారు మీరు? దీనికి సమాధానం చెప్పండి, దీనికి మేము అడ్డు తగిలామా? 4,500 కోట్ల నిధులకు మేము అడ్డు తగిలామా? విచ్చలవిడిగా 1,00,000 కోట్లు అప్పులు చేసి పదే పదే విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విపరీతమైనటువంటి బాధుడి కార్యక్రమాలు చేస్తూ 4,500 కోట్లు లేవా మీ దగ్గర? కరెంటు కనెక్షన్ లేకుండా ఎవడుంటాడా నీ పనికి మాలిన కాలనీల్లో? అసలే దిక్కుమాలిన స్థలాలు, శ్మశానాల్లో చెరువుల్లో కాలువల్లో
స్థలాలు ఇచ్చావు, అక్కడ పాపం అప్పో సొప్పో చేసేది ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకే ఇవాళ కరెంటు కనెక్షన్ ఇవ్వవా నువ్వు? రేపు నుంచి జగనన్న లాంతర్ల పథకం పడతావా నువ్వు? ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గర ఒక లాంతర్ కొనుక్కోండి, ఒక బుడ్డి కొనుక్కోండి, వెళ్ళి లాంతర్లు పెట్టుకుని ఉండాలా? ఇవాళ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించకుండా ఏ రకంగా ఇవాళ ప్రజలు నివసిస్తారో దానికి ఇవాళ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు.